వైఎస్ఆర్సీపీ శ్రేణుల మీద దాడులు చేయడం దగ్గర నుంచి వైఎస్ఆర్సీపీ ఆఫీసుల్లోకి చొరబడేదాకా టీడీపీ నేతల రౌడీయిజం చేరుకుంది. ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు నుంచి ఏపీని రావణ కాష్టంలా రగిలిస్తూనే ఉన్నారు కూటమిలోని భాగస్వామ్య పార్టీల శ్రేణులు. ఇక చంద్రబాబు అధికారం చేపట్టిన తర్వాత హింసకి విధ్వంసం తోడైంది. ఇప్పుడు ఏకంగా ప్రతిపక్ష పార్టీ ఆఫీసుల మీద దండయాత్ర చేసే స్థితికి టీడీపీ దాదాగిరి చేరింది. ఇప్పుడు చంద్రబాబు విజన్ ఒక్కటే, హింస రచన, ధ్వంస రచన. పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కూల్చివేత ఎజెండాని అమలు చేస్తున్నప్పుడు ఇక టీడీపీ శ్రేణులు మౌనంగా ఎందుకుంటాయి? అధినేత బాటలోనే నడుస్తూ అరాచకాలు సృష్టిస్తున్నారు. దీనిపైనే వాళ్ళ మ్యాగజైన్ స్టోరీ. రౌడీయిజం ప్రభుత్వ ప్రేరేపిత రౌడీయిజం, గూండాయిజం ప్రభుత్వ ప్రోత్సాహక గూండాయిజం, దాదాగిరి ప్రభుత్వం స్పాన్సర్ చేస్తున్న దాదాగిరి. విజయనగరం నుంచి రాయచోటి వరకు, ఆంధ్రప్రదేశ్లో ఆ చివర నుంచి ఈ చివరి వరకు ఇప్పుడు జరుగుతోంది ఇదే. ఏలిన వారి ఆశీస్సులతో, ప్రభుత్వ పెద్దల అండదండలతో ప్రతిపక్ష పార్టీ ఆఫీసుల మీదకు దౌర్జన్య యాత్ర చేస్తున్నారు టీడీపీ నేతలు. వైఎస్ఆర్సీపీ ఆఫీసుల్లోనే ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నారు, ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేస్తున్నారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని అవమానిస్తూ రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేయడానికి అరాచక పర్వం కొనసాగిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో సాగుతోన్న హింసని చూసి, విధ్వంసాన్ని చూసి దేశమంతా నివ్వెరపోతోంది. భారతదేశంలో అత్యంత ప్రశాంతమైన జీవనానికి పేరు పొందిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటి. అలాంటి ఏపీని బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలను తలపించేలా మార్చేస్తున్నారు టీడీపీ శ్రేణులు. ఎన్నికల ఫలితాలు వచ్చిన నాటి నుంచి ఏపీలో టీడీపీ శ్రేణులు సాగిస్తున్న హింసకి అంతే లేకుండా పోయింది. చంద్రబాబు అధికారం చేపట్టిన తర్వాత ఆ హింస రచన మరింత పెరిగింది. ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేసి 24 గంటలు కూడా గడవక ముందే హైకోర్టు ఆదేశాలను కూడా బేఖాతరు చేస్తూ నిర్మాణంలో ఉన్న వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయాన్ని కూల్చివేయించింది చంద్రబాబు ప్రభుత్వం. రాష్ట్ర ముఖ్యమంత్రే విధ్వంస పాలనకు సై అనడంతో ఇక టీడీపీ శ్రేణుల అరాచకాలకు అంతే లేకుండా పోయింది. ఇప్పుడు ఏకంగా వైఎస్ఆర్సీపీ కార్యాలయాల మీద పడింది పచ్చనేతల చూపు. ఏపీ వ్యాప్తంగా ఉన్న వైఎస్ఆర్సీపీ కార్యాలయాల్లోకి టీడీపీ నేతలు చొరబడుతోన్న తీరు తెలుగు ప్రజలంతా విభ్రాంతి చెందుతున్నారు. ఏపీ వ్యాప్తంగా ఉన్న వైఎస్ఆర్సీపీ కార్యాలయాల్లోకి టీడీపీ నేతలు చొరబడుతోన్న తీరు చూసి తెలుగు ప్రజలంతా విభ్రాంతి చెందుతున్నారు. దౌర్జన్యంగా, అక్రమంగా వైఎస్ఆర్సీపీ కార్యాలయాల్లోకి మందలు మందలుగా ప్రవేశించడం, అక్కడే ప్రెస్ మీట్లు పెట్టడం, ఇదేంటని అడిగిన వాళ్లపై దౌర్జన్యం చేయడం, ఇలా ఏపీ అంతటా టీడీపీ నేతలు చేస్తోన్న రౌడీయిజాన్ని చోద్యం చూస్తున్నట్టు చూస్తూనే ఉండడానికి పరిమితమైపోయారు కాకీలు. దీంతో పోలీసుల సమక్షంలో, పోలీసుల మద్దతుతో వైఎస్ఆర్సీపీ కార్యాలయాల్లో గూండాగిరి చేస్తున్నారు టీడీపీ నేతలు. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ తన కార్యాలయాలను నిర్మించుకుంటోంది. ఈ కార్యాలయాల నిర్మాణాలన్నీ గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో ఇచ్చిన జీవోల ఆధారంగా సాగుతోంది. నాటి చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన జీవోల్లో పేర్కొన్న విధంగా స్థలాలను కేటాయించుకుని ఈ నిర్మాణాలను చేపట్టింది. అయితే గోబెల్స్ ప్రచారాన్ని నమ్ముకునే రాజకీయం చేసే చంద్రబాబు వైఎస్ఆర్సీపీ కార్యాలయాల మీద కూడా అదే తరహా విష ప్రచారం మొదలుపెట్టారు. అక్రమాల పునాదుల మీద నిర్మించిన టీడీపీ కార్యాలయాలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి. కానీ చట్టబద్ధంగా నిర్మించిన, నిర్మిస్తున్న వైఎస్ఆర్సీపీ కార్యాలయాల మీద మాత్రం టీడీపీ నేతలు రౌడీయిజం ప్రదర్శిస్తున్నారు. అసలు ఒక పార్టీ కార్యాలయంలోకి మరో పార్టీ నేతలు అనుమతి లేకుండా అక్రమంగా వెళ్లడం ఏంటి? దేశంలో ఎప్పుడైనా ఎక్కడైనా ఇలా జరిగిందా? ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు నుంచి ఏపీలో జరుగుతోన్న పరిణామాలు చూసి, ఏపీలో పూర్తిగా క్షీణించిన శాంతి భద్రతలు చూసి దేశవ్యాప్తంగా చర్చ సాగుతూనే ఉంది. అయినా నిస్సిగ్గుగా టీడీపీ నేతలు వైఎస్ఆర్సీపీ కార్యాలయాల్లోకి చొరబడుతూనే ఉన్నారు. ఏ పార్టీ అయినా, నేషనల్ పార్టీకి, స్టేట్ రీజనల్ పార్టీలకి, అసెంబ్లీలో బలమున్న పార్టీలకి ఇదిగో ఈ రకంగా అలాట్ చేయొచ్చు. వాళ్ళు ఇచ్చిన జీవో ప్రకారమే ల్యాండ్స్ అలాట్ చేసి కట్టుబడులు చేసుకుంటే ఈ రోజున ఒకటి రెండింటిని ఎరగొడుతున్నారు. కొన్నిటి మీదకి తెలుగుదేశం నాయకులు, మంత్రులు, అధికారంలో ఉన్న వాళ్ళు ఎమ్మెల్యేలు కొంతమంది వైఎస్ఆర్సీపీ ఆఫీసులోకి వచ్చి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రెస్ మీట్లు పెట్టడం, ఇది ఎంతవరకు సమంజసం? ఒక కొత్త సాంప్రదాయానికి మీరు తెరలేపుతున్నారు. ఈరోజు మాకు జరిగింది, రేపు మీకు జరగచ్చు. ఎవరి ఆఫీసు వాళ్లకు ఉంటుంది? ఎస్, మేము చట్టపరంగా అలాట్ చేశామా లేదా దాన్ని చూడండి. ఓకే, మీకు మీకేమైనా అభ్యంతరాలు ఉంటే మీరు లేవనెత్తండి. ప్రభుత్వంలో మీరున్నారు, తెలుగుదేశం నాయకులు ఉన్నారు, ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ఉంది. మా అలాట్మెంట్ కరెక్టా కాదా, చట్టపరంగా చేశామా లేదా లేవనెత్తండి, మేము అన్నిటికీ సమాధానం చెప్పడానికి రెడీ ఉన్నాం. అంతేగాని తెలుగుదేశం నాయకులు వచ్చి మా ఆఫీసుల్లో ప్రెస్ మీట్లు పెట్టడం,
ఆఫీసులు ఆక్రమించుకుంటామని స్టేట్మెంట్లు ఇవ్వటం ఎటు దారి తీసిద్దో మీకే వదిలేస్తున్నాం. ఇదిగో ఇలా చూడండి, ఇది విజయనగరంలో నిర్మాణంలో ఉన్న వైఎస్ఆర్సిపి కార్యాలయం. విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు 200 మందితో కలిసి వైఎస్ఆర్సిపి కార్యాలయంలోకి చొరబడ్డారు. టీడీపీ కార్యకర్తలకు తోడు జనసేన కార్యకర్తలు కూడా దౌర్జన్యంగా వైఎస్ఆర్సిపి కార్యాలయంలోకి వెళ్లారు. అక్కడ ఏదో అక్రమంగా జరిగిపోతున్నట్టు ప్రజలకు భ్రమ కలిగించడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు. అదితి గజపతిరాజు తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. గెలిపించిన ప్రజలకు సేవ చేయడం మానేసి ఆవిడ వెలగబెడుతోన్న ఘనకార్యాలివి. మందిని వెంటబెట్టుకుని ప్రతిపక్ష పార్టీ కార్యాలయం మీద దౌర్జన్యానికి దిగారు. అక్కడితో ఆగలేదు, అక్కడే ప్రెస్ మీట్ కూడా నిర్వహించారు. ఒకవైపు చంద్రబాబు ముఖ్యమంత్రి స్థానంలో ఉండి విధ్వంస పాలన సాగిస్తోంటే ఆయన అడుగుజాడల్లో నడుస్తోన్న టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలు, కార్యకర్తలు అఫీషియల్ రౌడీయిజం ఎలా ఉంటుందో ఏపీ ప్రజలకు చూపిస్తున్నారు. ఇదిగో ఇలా చూడండి, బాపట్ల ఎమ్మెల్యే వేగేసిన నరేంద్రరాజు గూండాగిరి చూడండి. మీడియా సాక్షిగా వైఎస్ఆర్సిపి కార్యాలయంలోకి ఎలా దౌర్జన్యంగా ప్రవేశించారో చూడండి. ఎప్పుడూ గోడలను కూడా చూడనట్టు కార్యాలయం గోడలు చూస్తూ ఎంత గొప్పగా నటిస్తున్నారో చూడండి. ప్రతిపక్ష పార్టీ కార్యాలయం మీద దౌర్జన్యం చేసి ఏదో ఘనకార్యం సాధించినట్టు వైఎస్ఆర్సిపి కార్యాలయం బయట మీడియా కోసం ఫోటోలకు ఎలా ఫోజులిస్తున్నారో చూడండి. ఒక జిల్లా అని కాదు, ఏపీ అంతటా వైఎస్ఆర్సిపి కార్యాలయాల్లోకి టీడీపీ నేతలు చొరబడుతున్నారు. అడ్డుకుంటే పోలీసుల సాక్షిగా రౌడీయిజం చేస్తున్నారు. చాలా చోట్ల టీడీపీ నేతల గూండాగిరికి జనసేన క్యాడర్ తోడవుతున్నారు. మందలు మందలుగా వందల మందిని పోగేసి ప్రతిపక్ష పార్టీ కార్యాలయాల మీద దాడులు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజారంజక పాలనకి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఆంధ్రప్రదేశ్ని నిలిపితే విధ్వంస పాలనకి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఏపీని మార్చేసింది కూటమి ప్రభుత్వం. ఒకవైపు కూటమిలోని భాగస్వామ్య పార్టీల శ్రేణులు వారాల తరబడి సాగిస్తోన్న ధ్వంసరచనకి పోటీగా తర్వాత రోజుల్లో ప్రభుత్వమే రంగంలోకి దిగిపోయింది. హైకోర్టు ఆదేశాలను కూడా ఏమాత్రం ఖాతరు చేయకుండా దమనకాండ మొదలుపెట్టింది. చంద్రబాబు నివాసం నుంచి పార్టీ ఆఫీస్కి వెళ్లే దారిలో వైఎస్ఆర్సిపి ప్రధాన కార్యాలయం ఉందని కక్షగట్టి చీకట్ల సాక్షిగా దాన్ని కూల్చేశారు. ఆ పైన ఇప్పుడు టీడీపీ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సిపి కార్యాలయాలను టార్గెట్ చేశారు. కూల్చేస్తామని హెచ్చరికలు చేసేవాళ్లు కొందరు, స్వాధీనం చేసుకుంటామని బెదిరించేవారు మరికొందరు. దౌర్జన్యం చేస్తూ, చొరబడుతూ, రౌడీయిజం చేసేవాళ్లే అందరూ. సైకిల్ ముఠా అరాచకాలను చూస్తున్న 5.5 కోట్ల మంది ఏపీ ప్రజలు రాష్ట్రాన్ని బీహార్ గా మార్చేస్తున్నారని ఆవేదన చెందుతున్నారు. వైఎస్ఆర్సిపి ఆఫీసులో చొరబడుతున్నారు, పత్రికా సమావేశాలు నిర్వహిస్తున్నారు, అక్కడ ఏదో అక్రమాలు జరిగిపోయినట్టు నానా హంగామా చేస్తున్నారు, ఆఫీసులు కూలగొట్టేస్తామంటూ బెదిరిస్తున్నారు, ఇదెక్కడి అన్యాయమని ప్రశ్నిస్తున్న వాళ్లపై దౌర్జన్యం చేస్తున్నారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ నేతలు పోలీసుల సాక్షిగా పోలీసుల సమక్షంలోనే అధికారికంగా రౌడీజం చేస్తున్నారు. మంది సొమ్ము దిగమింగడం అలవాటైన ప్రాణాలు కదా, అందుకే ప్రతిపక్ష పార్టీ ఆఫీసుల్ని కూడా ఆక్రమించుకోవాలని తెగ తహతహలాడిపోతున్నారు. దొంగే దొంగ దొంగ అని అరిచాడన్న సామెతని ఏపీలో టీడీపీ నేతలు పదే పదే గుర్తు చేస్తున్నారు. ఎన్నికలకు ముందు పోలీసు అధికారులను మార్పించడం దగ్గర నుంచి టీడీపీ అమలు చేసిన కుట్రలు ఒకటి రెండు కాదు. పోలింగ్ వేళ పల్నాడు ప్రాంతంలో టీడీపీ రాజేసిన హింస కౌంటింగ్ రోజున ఏపీ అంతా వ్యాపించింది. నాటి నుంచి నేటి వరకు ఆంధ్రప్రదేశ్ హింస రచనకి ధ్వంస రచనకి కేర ఫెడరస్ గా నిలిచింది. టీడీపీ, జనసేన శ్రేణులు, వైఎస్ఆర్సిపి నేతలు, కార్యకర్తలు సానుభూతి పొరల ఇళ్లపై దాడులు చేస్తూ ఉంటే, ఆస్తులను ధ్వంసం చేస్తూ ఉంటే వినోదం చూసినట్లుగా చూశారు తప్ప దాడులను ఆపే ప్రయత్నం చేయనేలేదు చంద్రబాబు, పవన్ కళ్యాణ్. ఇక అధికారం చేపట్టిన తర్వాత స్వయంగా ముఖ్యమంత్రి వర్యులే కూల్చివేతలతో విధ్వంస పాలనకు తెరతీశారు. దీంతో మరింతగా చెలరేగిపోయిన టీడీపీ శ్రేణులు ఓవైపు వైఎస్ఆర్సిపి శ్రేణులపై దాడులను కొనసాగిస్తూనే మరోవైపు వైఎస్ఆర్సిపి కార్యాలయాల మీద కూడా పడ్డారు. ఇదిగో ఇలా చూడండి, ఏలూరులో వైఎస్ఆర్సిపి కార్యాలయంలోకి టీడీపీ ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణ, చంటి ఎలా చొరబడ్డారు. 200 మంది కార్యకర్తలతో దౌర్జన్యంగా వైఎస్ఆర్సిపి కార్యాలయంలోకి ప్రవేశించడమే కాదు, తనతో పాటు ఏలూరు మున్సిపల్ కమిషనర్ కు కూడా వెంట పెట్టుకుని వెళ్లారు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణ. టీడీపీ చేస్తూ ఉన్న రౌడీయిజానికి అధికార యంత్రాంగం ఎలా కొమ్ము కాస్తుందో చెప్పటానికి ఇదో చిన్న ఉదాహరణ మాత్రమే. రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు, పోలీసుల మద్దతుతోనే టీడీపీ దౌర్జన్య కాండ కొనసాగుతోంది. వైఎస్ఆర్సిపి కార్యాలయాలను కూల్చడానికి కూటమి ప్రభుత్వం కుట్ర పన్నటంతో వైఎస్ఆర్సిపి హైకోర్టును ఆశ్రయించింది.
అనుమతుల కోసం తాము పెట్టుకున్న దరఖాస్తులపై అధికారులు నిర్ణీత కాల వ్యవధిలోపు నిర్ణయాన్ని వెలువరించలేదని, దీంతో చట్టంలో ఉన్న విధంగా తమకు అనుమతి వచ్చినట్లుగానే భావించి డీమ్డ్ నిబంధన మేరకు నిర్మాణాలు పూర్తి చేశామని వైఎస్ఆర్సీపీ న్యాయవాదులు కోర్టుకు వివరించారు. ఇన్నేళ్లుగా పార్టీ కార్యాలయాల నిర్మాణాలు చేస్తుంటే మౌనంగా ఉన్న పురపాలక శాఖ అధికారులు ఒక్కసారిగా మేల్కొన్నారని వైఎస్ఆర్సీపీ న్యాయవాదులు తెలిపారు. ఈ నెల 22న అన్ని జిల్లాల్లో పార్టీ కార్యాలయాల కూల్చివేతకు నోటీసులు ఇచ్చారన్నారు. నిజానికి అనుమతుల కోసం సమర్పించిన దరఖాస్తులు వారి వద్ద ఉన్నప్పటికీ వాటి గురించి ప్రస్తావించకుండా నోటీసులు ఇచ్చారని తెలిపారు. ఉల్లంఘనలు ఉన్నాయన్న అధికారులు అవి ఏ రకమైన ఉల్లంఘనలో చెప్పటం లేదన్నారు. అలాంటప్పుడు వారిచ్చిన నోటీసులకు తాము వివరణ ఇవ్వటం ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. వైఎస్ఆర్సీపీ కార్యాలయాల కూల్చివేతల విషయంలో స్టేటస్ కో కొనసాగించాలని హైకోర్టు ఆదేశించినా టీడీపీ నేతలు తమ రౌడీయిజాన్ని ఆపలేదు. రాష్ట్ర వ్యాప్తంగా మేము ఆఫీసులు కట్టుకోవాలని నిర్ణయించుకున్నాం. అన్ని చోట్ల చట్టబద్ధంగా, ధర్మంగా, న్యాయంగా స్థలాలను కేటాయించుకున్నాం. మేము ప్రభుత్వం కేటాయించింది, ఇదేం కొత్త కదే. మేము వచ్చిన తర్వాతే జగన్మోహన్ రెడ్డి గారే కేటాయించలేదే. ఇది చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి సాంప్రదాయం, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి జీవోలు. ఆ జీవోల ప్రకారం చంద్రబాబు నాయుడు గారే ఆయన జీవోలు తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో అనేక చోట్ల ఈవెన్ ఎన్టీఆర్ ట్రస్ట్ పేరుతో ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి బిల్డింగ్ కూడా, ఇవాళ ఇక్కడ తాడేపల్లిలో ఉన్నటువంటి బిల్డింగ్ కూడా, లేదా ఏలూరులోనూ మరొక చోట మరొక చోట రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ ఆఫీసులు అన్నీ కూడా ఇలా మీరు కేటాయించుకుని కట్టుకున్నవే. వాటి మీద మేము ఎప్పుడన్నా పడగొట్టడానికి ప్రయత్నం చేశామా? చేయలేదే. మీరు ఇచ్చినటువంటి జీవాల ప్రకారం మేము స్థలాన్ని కేటాయించుకుని కట్టుకుంటున్నటువంటి దాన్ని టపటపా తెల్లారి గట్టించి పగలగొట్టేశారే. మీరు విధ్వంసకారులు, మీరు కాదా మేమా చెప్పని అడుగుతా ఉన్నా. ఎన్నికల్లో ప్రజలను మభ్యపెడుతూ మోసం చేస్తూ అలవి కాని హామీలను ఇచ్చి కూటమి అధికారంలోకి వచ్చింది. అమరావతి నిర్మాణం, పోలవరం నిర్మాణం హామీల అమలుకు ప్రతి ఏటా లక్షల కోట్ల రూపాయల నిధులు కావాలి. ఆ హామీలు అమలు చేయటం అసాధ్యమని తెలుసు కాబట్టే ప్రజల దృష్టిని మళ్లించడానికి వైఎస్ఆర్సీపీ కార్యాలయాల మీద పార్టీ శ్రేణులతో చంద్రబాబు దాడులు చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ నేతలు విమర్శిస్తున్నారు. ఈరోజు మీరు నిర్మాణం చేసుకున్నటువంటి గుంటూరు కానీ, శ్రీకాకుళం కానీ, విజయనగరం కానీ, మంగళగిరిలో కానీ, లేదు నెల్లూరులో కానీ, మీరు పది పెద్ద పెద్ద రాజదర్బార్లాగా దర్బార్లు, తెలుగుదేశం ఎన్టీఆర్ దర్బార్లు మీరు నిర్వహణ చేసుకొని మహానుభావుడైనటువంటి ఎన్టీఆర్ పేరు పెట్టుకొని అవేమో మిద్దుల్లాగా మీరు చూపించి, ఇవేమో జగన్ ప్యాలెస్లట. ప్యాలెస్ అంటే కొత్త పదాన్ని, ఒక ప్యాలెస్ అన్నిటికీ ఇంక జగన్ తాలూకు ఏ ఇల్లున్న ప్యాలెస్ల కింద మీరు ప్రజల్ని మభ్య పెట్టడం, మేకప్ చేస్తున్నటువంటి కార్యక్రమం అది దుత్తరిగా భావిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు మీరు ఏదైతే జీవో మీ అయ్యంలో రిలీజ్ చేసిన జీవో ప్రకారంగా 4 ఎకరాలు తీసుకోవాలి రూల్ ప్రకారంగా. కానీ గవర్నమెంట్ భూమి ఎంత అయితే ఎకరా అయితే ఎకరా, 90 సెంట్లు అయితే 90 సెంట్లు. ఇక్కడ నేను అనకాపల్లి జిల్లా ప్రెసిడెంట్గా ఉండేటప్పుడు అనకాపల్లి జిల్లాకు సంబంధించినటువంటి తీర్మానం చేసి ప్రభుత్వ భూమి తీసుకొని అక్కడికి వెళ్తే దాన్ని కొలగొట్టడం కోసం నోటీసులు పంపిస్తారా? అంటే మీ తాలూకు ఎజెండా ప్రజలకి మీరు సూపర్ సిక్స్ అనే హామీలు ఇచ్చారు, దాని మీదేమో దృష్టి కేంద్రీకరించుకున్నా, దాన్ని ఏదో రకంగా ప్రజల్ని మరిపించే కార్యక్రమం చేస్తూ రాజకీయ పార్టీలకు ప్రభుత్వ భూములను కేటాయించే విధానాన్ని తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడే. 2014-2019 మధ్య అధికారంలో ఉన్న వేళ నాడు టీడీపీకున్న ఎమ్మెల్యేల సంఖ్యాబలాన్ని ఆసరాగా చేసుకుని ఎమ్మెల్యేల సంఖ్యాబలం ఆధారంగా పార్టీ కార్యాలయాలకు ప్రభుత్వ భూములు కేటాయించాలని జీవో తెచ్చింది చంద్రబాబే. ఆ జీవో ప్రకారమే వైఎస్ఆర్సీపీ కార్యాలయాలను నిర్మించుకుంటోంది. ఆ జీవోను తొంగలో తొక్కి అక్రమాల పునాదుల మీద పార్టీ కార్యాలయాలను కట్టుకున్న టీడీపీ వైఎస్ఆర్సీపీ కార్యాలయాల చుట్టూ రాజకీయం చేస్తోంది, రౌడీయిజం చేస్తోంది, ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేస్తోంది. వైఎస్ఆర్సీపీ జెండా పట్టుకుంటే దాడి చేస్తున్నారు, వైఎస్ఆర్సీపీకి ఓట్లు వేసిన వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు, వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తల ఆస్తుల్ని ధ్వంసం చేస్తున్నారు, వైఎస్ఆర్సీపీ మద్దతుదారులను ఊళ్ళ నుంచి వెళ్ళగొడుతున్నారు, వైఎస్ఆర్సీపీ ఆఫీసులోకి చొరబడుతున్నారు, వైఎస్ఆర్సీపీ పేరు చెబితేనే భయంతో ఉలిక్కి పడుతున్నారు, పైశాచికంగా విరుచుకుపడుతున్నారు. అటు వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యాలయం కూల్చివేతతో పార్టీ అధినేత విధ్వంస పాలనను కొనసాగిస్తుంటే ఇటు వైఎస్ఆర్సీపీ కార్యాలయాలే లక్ష్యంగా టీడీపీ నేతలు దౌర్జన్యాలకు దిగుతున్నారు, జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ పరువు తీస్తున్నారు, ప్రశాంతతకు మారుపేరైన రాష్ట్రాన్ని అరాచకాల నిలయంగా మార్చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ కార్యాలయాల మీద పడి ఏడుస్తున్న టీడీపీ
తన గోబెల్స్ ప్రచార మాటున, దగాకోరు రాజకీయాల మాటున తన పార్టీ కార్యాలయాల పునాదుల కింద దాగిన అక్రమాలను కప్పిపుచ్చుతోంది. ఏపీ అంతటా ఉన్న టీడీపీ కార్యాలయాల్లో ఒక్కో దాని వెనుక ఒక అక్రమం ఉంది, ఒక ఆక్రమణ ఉంది. ఏపీలో ప్రతి టీడీపీ కార్యాలయం కూడా అత్యంత విలాసంగా రాజసౌధాన్ని తలపించే విధంగా ఉంటాయి. అందులో మంగళగిరిలో టీడీపీ జాతీయ కార్యాలయం మరింత ప్రత్యేకమైంది. మంగళగిరిలో టీడీపీ కార్యాలయం స్థలం కోల్కతా చెన్నై హైవేను ఆనుకునుంటుంది. 3.65 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ స్థలం విలువ 75 కోట్లకు పైనే ఉంటుంది. ఇందులో వాగు పోరంబోకు, కాలువ భూమి, రైతులకు కేటాయించిన డిపట్టా భూములు ఉన్నాయి. కాలువను పూడ్చి పోరంబోకు భూమిని ఆక్రమించి రైతుల భూములను కబ్జా చేసి మరీ టీడీపీ జాతీయ కార్యాలయాన్ని కట్టారు. క్లుప్తంగా చెప్పాలంటే అక్రమాల పునాదులపై నిర్మించిన ఆక్రమణ నిర్మాణం అన్నమాట. 99 ఏళ్ల లీజుకు కేటాయించుకున్న ఈ స్థలానికి ఏడాదికి చెల్లించేది ఎంతో తెలుసా? ఎకరాకు జస్ట్ 1000 రూపాయలు మాత్రమే. నిజానికి ఆ భూమికి సంబంధించి 1974లోనే బొమ్మ రామిరెడ్డి పేర 0.65 సెంట్లు, కొల్లా రాఘవరావు పేరిట 1.75 ఎకరాలు, కొల్లా భాస్కర్ రావు పేరిట 1.75 ఎకరాలను డి పట్టాలుగా ఇచ్చారు. వారిని బలవంతంగా తరిమేసి సాగు చేస్తున్న పంటలను ప్రొక్లయన్లతో దున్నేసి రాత్రికి రాత్రే టీడీపీ నేతలు స్వాధీనం చేసుకున్నారు. బాధిత రైతులు కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నా పట్టించుకోకుండా చంద్రబాబు పార్టీ భవనాన్ని కట్టేశారు. ఆ రైతుల తరపున నాటి మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కోర్టును ఆశ్రయించారు. ఈ కేసు ఇప్పుడు సుప్రీంకోర్టు విచారణలో ఉంది. 8 అంతస్తుల విలాసవంతమైన ఈ ఎన్టీఆర్ భవన్ను అనుమతి లేకుండా నిర్మించేశారు. ఉల్లంఘనలు, ఆక్రమణలకు పర్యాయ పదంగా నిలుస్తోంది టీడీపీ జాతీయ కార్యాలయం. ఇప్పుడు మీరు విన్నదంతా కేవలం మంగళగిరిలో టీడీపీ ప్రధాన కార్యాలయం వెనుక ఉన్న అక్రమ ఆక్రమణ బాగోతమే. హైదరాబాద్ లో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచి ఏపీలో టీడీపీ జిల్లా కార్యాలయాల దాకా అన్నింటి నిర్మాణం వెనుక ఉన్నది అక్రమాలే. అలాంటి టీడీపీ వైఎస్ఆర్సీపీ కార్యాలయాల వైపు వేలు చూపిస్తూ నిరాధార ఆరోపణలు చేస్తోంది, రౌడీయిజం చేస్తోంది. వైఎస్ఆర్సీపీ కార్యాలయాల మీద టీడీపీ నేతలు చేస్తూ ఉన్న దాడుల వెనుక, దౌర్జన్యాల వెనుక కూటమిలో మిగిలిన పార్టీల మద్దతు కూడా ఉందా లేదా అన్నది ఆయా పార్టీలు సమాధానం చెప్పాలని వైఎస్ఆర్సీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇది కూటమి డెసిషన్ లేకపోతే తెలుగుదేశానికి సంబంధించిన డెసిషన్? తెలుగుదేశం పార్టీ ఈ చేస్తున్నటువంటి ఈ చర్య పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలి. ఎందుకంటే బికాజ్ ఆఫ్ ఓన్లీ పవన్ కళ్యాణే ఈవేళ కూటమి అధికారంకి వచ్చిందని చెప్పేసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అతనే అని చెప్తున్నారు. ఈ విధ్వంసం వెనక మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్నటువంటి పవన్ కళ్యాణ్ పాత్ర ఉందా లేదో ఈవేళ తేటతెల్లని చేయవలసినటువంటి బాధ్యత ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి ఈవేళ తెలియజెప్పాలి. ఎందుకంటే మేమేమి 40% ప్రజలు మమ్మల్ని అంగీకరించారు. మేము ధర్మయుద్ధం చేస్తే అధర్మ యుద్ధంలో గెలిచినటువంటి కూటమి ఈవేళ విపరీతమైన విధ్వంసాన్ని సృష్టిస్తుంది. మేమే గనక 2019లో ఇదే విధానాన్ని కొనసాగించుంటే నామమాత్రపు లీజ్ తీసుకుని మీరు 99 ఏళ్ళు, 33 ఏళ్ళు, అరే ఎకరానికి 1000 రూపాయల. 2019లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చినప్పుడు పార్టీ క్యాడర్ టీడీపీ శ్రేణుల మీద ఎలాంటి దాడులు చేయలేదు, ఏపీలో విధ్వంసాన్ని సృష్టించలేదు, టీడీపీ నేతలు, కార్యకర్తలు, సానుభూతి పరులను టార్గెట్ చేయలేదు, చివరకు టీడీపీ కార్యాలయాల జోలికి కూడా వెళ్లలేదు. సంక్షేమం, అభివృద్ధి మీదే జగన్ ఫోకస్ పెట్టారు. అదే బాటలో వైఎస్ఆర్సీపీ శ్రేణులన్నీ నడిచాయి. కానీ ఈ ఎన్నికల్లో కూటమి విజయం సాధించిన నాటి నుంచి ఏపీలో హింస కొనసాగుతూనే ఉంది, విధ్వంసం కొనసాగుతూనే ఉంది. చివరకు ప్రతిపక్ష పార్టీ కార్యాలయాల మీద దౌర్జన్యం చేసే హీన స్థితికి టీడీపీ నేతలు దిగజారిపోయారు. ప్రజా సంక్షేమాన్ని గాలి కొదిలేసి ఇచ్చిన హామీల అమలు నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి కూటమి ప్రభుత్వం చేస్తున్న ఈ చిల్లర రాజకీయాలను 5.5 కోట్ల మంది ఏపీ ప్రజలు గమనిస్తున్నారు. ఏపీలో నెలకొన్న భయానక పరిస్థితులను చూసి సిగ్గుపడుతున్నారు. ఇది వాల్టి మ్యాగజైన్ స్టోరీ.